ప్రభుత్వంలో మాకు ఏమీ రాలేదండి. ఇప్పుడు ప్రభుత్వంలో జగన్ గారు వచ్చినాక అమ్మమ్మ గారికి పింఛను వచ్చింది. చేనేత డబ్బులు 18252 విడతలుగా పడి మాకు రైతు భరోసా ఇచ్చారు జగన్ గారు. మా చెల్లి ఉన్న మా చెల్లికి అమ్మఒడి పడుతుంది, నాకు విద్యా దీవెన పడుతున్నాయి, అన్నీ పడుతున్నాయండి. ఆ జగన్ గారు వచ్చినాక మాకు చాలా జరిగింది. చదువులు అనేది మనం మన పిల్లలకు ఇచ్చే ఒక గొప్ప ఆస్తి. ఏదైనా కానీ ఎవరైనా కానీ దొంగతనం చేసుకొని పోవచ్చేమో, కానీ ఒక చదువు అనే ఆస్తిని మాత్రం ఎవరు దొంగతనం కూడా చేయలేని ఆస్తి. మన తలరాతలను కూడా మార్చేసే శక్తి ఈ చదువుకు మాత్రమే ఉంది అన్నది గట్టిగా నమ్మిన వ్యక్తిని నేను. గత ప్రభుత్వం ఏమి చేయాల, గత ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు అందరు లంచాలు తీసుకున్నారు. ఇప్పుడు జగన్ గారు వచ్చినాక ఒక లంచం ఇవ్వకల్లా, ఏమి ఇవ్వకల్లా. ఇప్పుడు ఇంటింటికి వచ్చి పింఛన్ ఇస్తున్నారు, అన్ని ఇస్తున్నారు. జగన్ గారి ప్రభుత్వం వచ్చినాక అన్ని బాగున్నాయండి. ఎవరి దగ్గరికి పోవాల్సిన పనులా, ఎవరు చుట్టూ తిరగాల్సిన పనులా, ఎవరికి లంచాలు ఇవ్వాల్సిన పనులా, నేరుగా గ్రామ వాలంటీర్ మీ ఇంటికే వస్తాడు. ఇప్పటికైనా సీఎం జగన్ అన్నే వచ్చేది.